ఏపీలో హోరాహోరీగా జరిగిన పోరులో విజయం ఎవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? వైసీపీకి కొన్ని సంస్థలు పట్టం కడుతుంటే టీడీపీ కూటమిదే విజయం అంటున్నాయి మరికొన్ని సంస్థలు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మధ్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగింది. అయితే మళ్లీ జగన్ సీఎం అవుతున్నారంటున్నాయి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే పట్టం కట్టాయి. వాదాదాస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సిపిఎస్ అంచనాల ప్రకారం వైసీపీకి 97 నుంచి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ కు 0 నుంచి 1 అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి, కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. ఇక కూటమికి 59 నుంచి 77 దాకా సీట్లు వచ్చే అవకాశం ఉంది. స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 158 అసెంబ్లీ సీట్లు వస్తాయి, టీడీపీ కూటమికి వాళ్ళు కేవలం 4 సీట్లు ఇచ్చారు. ఇక 13 సీట్లలో కీన్ కంటెస్ట్ ఉంటుందంటున్నారు. జన్మత్ అంచనాల ప్రకారం వైసీపీ 95 నుంచి 103 సీట్లు, టీడీపీ 67 నుంచి 75 సీట్లు సాధిస్తాయి. ఇక స్మార్ట్ పోల్ అంచనాల ప్రకారం వైసీపీకి 80 అసెంబ్లీ సీట్లు వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 8 అని చెబుతున్నారు. ఇక కూటమికి 93 సీట్లు వస్తాయంటోంది ఆ సర్వే సంస్థ, అది కూడా ప్లస్ ఆర్ మైనస్ 8 అంటోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం వైసీపీ 39 నుంచి 49 సీట్లు సాధిస్తాయి, టీడీపీ 114 నుంచి 125 సీట్లు సాధిస్తుంది. ఇక అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఆర్ మస్తాన్ సర్వే వైసీపీకి పట్టం కట్టింది. ఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41 శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్ కు మహిళలు జైకొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6 శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13-14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూసాం. వాలంటీర్ల సేవలు, గ్రామ సచివాలయాలకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేశారని ఆరా సంస్థ పేర్కొంది. ఇంటి దగ్గరికి అన్ని సేవలు రావడం ప్రజలపై మంచి ప్రభావం చూపించింది. ఇక పెన్షన్ల పెంపు కూడా వైసీపీకి కలిసి వచ్చిందని ఆ సంస్థ విశ్లేషించింది. గ్రామ స్థాయి నాయకుల దగ్గరకు, మండల స్థాయి నాయకుల దగ్గరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా, ఏపీ సీఎం జగన్ పులివెందులలో భారీ మెజార్టీతో గెలుస్తారన్న ఆరమస్తాన్ కొందరు మంత్రులు ఓడిపోతారన్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడదల రజని, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, తమ్మినేని ఓడిపోతారన్నారు. ఇక మంత్రులు ధర్మాన, జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటారన్నారు. ఇక మంత్రులు అప్పన్న, దొర, బొత్స, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగు నాగార్జున, కాకాణి, అంజద్ బాషా, పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గెలుస్తారన్నారు ఆరమస్తాన్. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు,
కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కల నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది.